ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మా వివాహం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోబోతున్నాను నేను నైంటీ త్రీ నుంచి ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసేటప్పుడు ఇక నా ఆలోచనలు సమాజానికి ఉపయోగపడే విధానాన్ని ప్రచారం చేసేటప్పుడు ఇక నాబోటి వాడి ప్రిన్సిపుల్స్కి ఈ రోజుల్లో అమ్మాయిలు వచ్చి తట్టుకోవడం కష్టం కాబట్టి అసలు వివాహం చేసుకోకుండా ఉంటే బాగుండని నేను నిర్ణయించుకుని అట్లా నాలుగేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు గడిచింది సరే నేను చేసేది కరెక్టా కాదా అని ఒక పెద్ద వ్యక్తితో ఏమన్నా మాట్లాడితే బాగుండని జగ్గేపేట వారి వేద పాఠశాలలో చిన్న జీఆర్ స్వామి గారు చాతుర్మాస దీక్ష నిర్వహిస్తూ అక్కడ ఉన్నారు నేను హైదరాబాద్ నుంచి అక్కడికి వారిని కలవటానికి వెళ్ళాను అంతకుముందు ఎప్పుడు కూడా వారిని కలవలేదు మొదటిసారి అప్పుడు వెళ్ళటమే వారి టేపుల్ రూపంలో వారు చెప్పిన భాషలే విని నేను చాలా చక్కగా గొప్ప వ్యక్తిగా వారిని మనసులో ఆవిష్కరించుకోవడం జరిగింది సరే వారితో ఇలాంటి విషయాలు ఒకసారి డిస్కస్ చేస్తే స్వామీజీలు బ్రహ్మచారిగా ఉంటారు కదా నేను అలాంటి జీవితం గడపడానికి వారి సలహా ఏమైనా తీసుకుంటే బాగుండని వెళ్ళాను చేనయ్య స్వామిగారు ఒక అరగంట సేపు నేను వారు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు నా అవన్నీ విని చాలా మంచి భావాలు అవి కానీ మీరు లక్ష్యాలు ఏవైతే పెట్టుకున్నారో ఆ లక్ష్యానికి ఆటంకం కలగకుండా ఉండే స్త్రీ దొరికినప్పుడు వివాహం చేసుకోవటం తప్పు కాదు అలా దొరకనప్పుడు ఇలా మీరు బ్రహ్మచారిగా ఉంటూ ఈ కార్యక్రమాల్లో ముందుకెళ్ళటం అనేది ఉత్తమమైన మార్గమే అలా వచ్చినప్పుడు చేసుకోండి లేకపోతే వదిలేసేయండి అని వారు సలహా ఇచ్చారు సరే నేను అలాగే చేసుకోకుండా వదిలేద్దాం అనుకుంటూ ఇక ముందుకు వెళ్ళే రోజుల్లో ఇక విశాల గారు సంబంధం ఖాయమైంది సరే జిఆర్ స్వామి గారు సలహా తీసుకున్నాను కదా వారికి చెప్పటం నా భావ్యం అనిపించింది సరే వారికి ఫోన్లోనే జిఆర్ స్వామి గారు ఎక్కడ ఉంటే అక్కడ కాల్ చేశాను వారు మాట్లాడారు ఇట్లా అనుకోకుండా వివాహం ఖాయమైందండి చక్కటి ఆధ్యాత్మిక జీవితం గడిపే లక్ష్యం ఇట్లా ఉన్న విశాల గారు నా భావాలకి హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్యేవాడు దొరికారు అనేసరికి ఆయన చాలా సంతోషించారు మీరు వివాహం చేసుకోండి అని ఆయన ముందుకెళ్ళండి అని ఫోన్లో మాట అన్నారు మరి స్వామి నేను ఒక ఆదర్శవంతమైన వివాహం చేసుకుందాం అనుకుంటున్నానండి అందరి వలె ఆర్భాటాలు ఏర్పాట్లు ఖర్చులు పెట్టటాలు ఇట్లాంటివేమీ లేకుండా ఒక మంచిగా వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కానీ మీరొచ్చి ఆ వివాహ సందర్భంగా ఆ వేదిక మీద వచ్చిన బంధువులందరికీ ఆత్మీయులందరికీ కూడా వివాహ బంధం యొక్క విశేషత తెలియచేస్తే సమాజంలో ఉన్న ఇట్లాంటి పెళ్ళంటే ఆర్భాటాలు ఏదో పైకి ఆకర్షణలు చూసి పెళ్లి చేసుకుని తర్వాత ఇబ్బందులు పట్టాలి ఇట్లాంటి వాటి మీద కాస్త మనసు మారుతుంది మా వివాహం ద్వారా అన్నా కాస్త మంచి సందేశాన్ని సమాజానికి ఇస్తే బాగుండని నేను కోరుకుంటున్నానండి మరి మీరేమన్నా వస్తారా స్వామి నా సంకల్పం ఇది అడిగానండి సరే వారు నేను వస్తాను అన్నారు విశేషత ఏంటంటే నా పెళ్లి కార్డు ఖర్చు ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపరే నేనేసింది కార్డు కూడా కొట్టించలేదండి ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ మీద సింపుల్గా నేనే మ్యాటర్ రాసుకున్నాను ఇట్లా చిన్నజీఆర్ స్వామి గారి యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన వివాహ సంబంధమైన ఆధ్యాత్మిక ప్రసంగం వివాహ కార్యక్రమం ఇట్లా ఉంటుంది అనేసాను ఎనవలపలో మామూలుగా పెట్టేసి అందరికీ అట్లా ఇచ్చేసాను అంతే సింపుల్గా ఇక పెళ్ళి అంటే మామూలుగా రకరకాలుగా భజంత్రీలు ఇక ఉంటాయి కదా మనకి ఆర్కెస్ట్రా ఇట్లాంటివన్నీ పెట్టి ఏమి లేకుండా ఒక నాదస్వరం అంతే సింపుల్గా ఇక ఇతర ఖర్చులు ఏమి పెట్టకుండా సాధారణంగా సింపుల్గా వివాహం చేయాలనుకున్నాం విశాల్ గారు కూడా నేను అట్లా చెప్పాను వాళ్ళ తరపు నుంచి కూడా అంతే ఇంకా నాకు అప్పటికున్న ఫాలోవర్స్ ఎవరైతే పరిచయాలు ఉంటారో అట్లా వాళ్ళని పిలిచాం చక్కగా చిన్నజీఆర్ స్వామి గారు వచ్చారు వివాహానికి ముందు వారి ప్రసంగం ఒక గంటసేపు ఆ తర్వాత వివాహ కార్యక్రమం చిన్నజీఆర్ స్వామి గారు ఒక మాట అన్నారు ఆ ప్రసంగంలో ఇంతవరకు ఏ పెళ్ళిళ్ళకి నేను వెళ్ళలేదు చిన్నజీఆర్ స్వామి గారి పెళ్ళికి రావటం ఏంటి అని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ఇదే నా ఫస్ట్ పెళ్ళి బహుశా ఇదే నాకు ఆఖరి పెళ్ళి కూడా అవ్వచ్చేమో వెళ్ళటం ఎప్పుడు వెళ్ళని చిన్నజీఆర్ సవామి గారు సత్యనారాయణ రాజు గారి పెళ్ళికి ఎందుకు వచ్చారు నేను స్వయంగా వెళ్ళి వారిని పిలిచి కార్డ్చి కూడా అట్లా కలవలేదు ఫోన్లో నేను పిలిచాను అంటే నా భావాలు ఆయనకేదో బాగా మంచిగా అనిపించి అట్లా వచ్చారు ఆయన నాకు స్టేజ్ మీద చెప్పేదాకా అర్థం కాలేదు ఇంతవరకు వాళ్ళకి కొన్ని కోట్లు బహుమతి ఇచ్చి ఆశ్రమాలు పెట్టించిన వాళ్ళ ఇంటికి కూడా వివాహానికి వారు హాజరవ్వలేదట స్వామీజీలకు ఉన్న కొన్ని నియమాల్లో వివాహాది కార్యక్రమాల్లో హాజరు కాకూడదని ఉంటుందట అందుకని డీవియేట్ కారు వారసులు కానీ అలాంటిది సచిన్ అండాజ్ గారి వివాహానికి నేను ఎందుకు వచ్చాను అంటే వీళ్ళ భావాలు అంత గొప్పవి చెత్త ఇలాంటి ఆదర్శవంతమైన వివాహం చేసుకుని సమాజానికి ఉపయోగపడటం కోసం దంపతులు కలుస్తున్నారు కాబట్టి ఒక శుభ సందేశాన్ని వచ్చిన వాళ్ళందరికీ అందించాలి వాళ్ళిద్దరికీ ఆశీర్వచనాలు భగవంతుడి ఇక్కడ బాగా కురిపించాలి అని నేను ఇక్కడికి రావటం మంగళా శాసనాలు చేయటానికి ప్రధాన ఉద్దేశం అది అని ఆ వివాహ వేడుక యొక్క విశేషతను వారు గంటసేపు అందించారు మరి సత్యనారాయణరాజు అప్పుడు పుస్తకాలు బాగా రాసేవాడు నేనప్పుడు ఆరోగ్యమే ఆనందం అని ఒక పుస్తకాన్ని రాసి ఇక పెళ్ళి పదిహేను రోజులు పది రోజులు ఉందనుక నేనేమి పెద్దగా పిలుపులకి తిరగటం ఏం ఆర్భాటం లేదు కదా ఇక పుస్తకం రాసేసాను ఒకటి ఒక నూట ఎనభై రెండు వందల పేజీల పుస్తకం ఆ రోజు చిన్న జీఆర్ స్వామి గారి చేతుల మీద పెళ్లి వేదిక మీదించే పుస్తకం ఎందుకంటే పనిలో పని అయిపోతుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఆ పుస్తకం గిఫ్ట్గా ఇచ్చేస్తే పోతుందని ఆ వచ్చిన ఆత్మీయులందరికీ ఆ ఆరోగ్యమే ఆనందం పుస్తకం అందరికీ ఆ రోజున ఒక గిఫ్ట్గా ఎందుకంటే వచ్చినందుకు గుర్తుగా ఉంటుందో జీవితం మార్చుకుంటారని నా సందేశం అట్లా ఇవ్వాలనిపించింది అట్లా వారి చేతుల మీదగా ఆవిష్కరించి అట్లా అనమాట ఇక నేనైతే నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెట్టి కద్దరు బట్టలు ఎప్పుడవే కదా ఆ రోజుల్లో మీటరు వంద రూపాయలు ఎనభై రూపాయలు ఉండేదండి నేను మొదలెట్టినప్పుడు ముప్పై రూపాయలు నలభై రూపాయలకు దొరికేది నైంటీ నైన్కి అట్లా రేటు ఉందన్నమాట అంత తక్కువ ఖర్చు అంటే పెద్ద ఏమి నేను అసలు పెళ్ళి అనే ఎందుకంటే మనకి ఏమీ కాదు అందరి వలే నేను ఉండకూడదు అనుకుని అట్లా మొత్తం మీద ఒక లక్ష రూపాయల లోపుతోనే నా పెళ్ళి అయిపోయింది ఉప్పు లేని భోజనాలు పెట్టాం మరి వాళ్ళ బంధువులు వస్తారు కదా మళ్ళీ వాళ్ళంతా కొత్త వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు తక్కువ ఎంత రెండు మంది అట్లా వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళకి మాత్రం ఉప్పేసిన భోజనాలు పక్కన సపరేట్గా సెక్షన్ వేరు చేసి అటు పెట్టేసాం ఇక ఒక రెండు వేల మంది అంతమంది వచ్చారు జూబ్లీ హిల్స్లో నేను నైంటీ ఎయిట్లో ఉన్నప్పుడు అప్పుడు ఐజీలు డీజీలు చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇట్లా ప్రముఖులందరూ ఫాలో అయ్యేవాళ్ళు ఐపీఎస్లు కొంతమంది సినిమా ప్రముఖులందరూ కూడా అట్లాంటి వాళ్ళు సుమారుగా ఒక రెండు వేల మందికి ఏదో కార్డు ఇచ్చాను అట్లాంటి వాళ్ళు వచ్చారు ఉప్పులేని భోజనాలు పెట్టాము అక్కడ ఉప్పేసిని అన్నీ మిగిలిపోయినాయి లేని అన్నీ అయిపోయినాయి ఎందుకంటే అందరూ ఎట్లా పెట్టారని చూడటానికి వచ్చారనమాట ఇవి తినేశారు అంటే అట్లా పెళ్ళి సింపుల్గా చేసుకోవటం జరిగింది మహాత్మా గాంధీ గారి మనవరాలు మనవడు వాళ్ళ ఫాలోవర్స్ నా దగ్గరికి వచ్చి రెండు మూడు సార్లు ఉండేళ్ళు ట్రీట్మెంట్ తీసుకెళ్ళారు జూబుల్ హిల్స్ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళ వివాహానికి రావటం ఎందుకంటే న్యాచురోపతి ఫాలోవర్ గాంధీ గారి ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి ఫాలో అవటం వాళ్ళు హాజరై ఇక గాంధీ గారి ఫ్యామిలీ నుంచి గుర్తుగా ఒక కద్దరి చీర తెచ్చి విశాల గారికి ఆ రోజు ఇస్తే ఎవరికి ఇచ్చినా ఒక్క వస్తువు తీసుకోకూడదని కండిషన్ పెట్టా ఒక్క బట్ట కూడా విశాల గారు తీసుకోకూడదన్న మేము తీసుకోకూడదు కానీ నాకు తెస్తే నేను తీసుకోలేదు కానీ విశాల గారిని గాంధీ గారు మనవరాలు తెచ్చారని కద్దరి చీర ఆవిడది ఆ రోజు వైట్ సారి ఇప్పటికీ విశాల గారు అది కడుతూ ఉంటారు అంటే కద్దరి బట్టలు పోవు కదా ఇప్పుడు నా మ్యారేజ్ ఎప్పుడైందో మీకు చెప్పలేదు మరి నైంటీ నైన్ జూన్ ట్వంటీ ఫోర్త్ వివాహం మా ఖాయం అనుకున్నది నైంటీ ఎయిట్ ఆగస్టు సెప్టెంబర్ ఆ నెలల్లో వివాహం చేసుకోవటానికి విషయాల గారిని నా తరపు నుంచి అబ్జెక్షన్ లేదు వాళ్ళ నుంచి అబ్జెక్షన్ లేదని నిర్ణయించుకున్నది కానీ ఒక సుమారుగా ఇంకా వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చాం ఎందుకంటే ఈ లోపేదైనా మనసమన్నా వెళ్ళొచ్చిన మళ్ళీ ఇబ్బంది కాకూడదని ఒకటి పైగా నా పైన ఉండే మా అక్క అమెరికాలో ఉంటారు ఆవిడ వాళ్ళకి అప్పుడైతే కానీ రావటానికి అవకాశం లేదు పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు వస్తారు అంచేత కొంత గ్యాప్ ఇచ్చి అట్లా చేయటం జరిగిందనమాట మరి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు పూర్తయింది మేము వివాహం చేసుకుని అంటే నాకు ముప్పై నాలుగో ఏటా వివాహమైంది మరి వివాహంలో ఉన్న రాజుకి ఏదన్నా ఇద్దామని పాపం చాలామంది ఫాలోవర్స్ కానీ ప్రముఖులు కానీ వస్తారు కదా ఎప్పుడూ ఏది నేను తీసుకునేవాడిని కాదు కదా పాపం పెళ్ళి సందర్భంగా పాపం ఆ రోజుల్లో కానుకలు ప్రజెంటేషన్స్ బాగా అందరికి ఇవ్వటం అలవాటు పెళ్ళిళ్ళప్పుడు చదివింపులని సరే కండిషన్ చాలా గట్టిగా పెట్టాం ఒక పండు కూడా తీసుకోకూడదని పాపమందరు తెచ్చిని పట్టుకెళ్ళారు ఎందుకంటే నేను పెళ్లి పేటల మీద కట్టుకునే వస్త్రాలు కూడా అత్తగారు మాంగారు వాళ్ళు తెచ్చినాయి కూడా నేను ముట్టుకోకూడదు శాస్త్రానికి కూడా ఏదన్నా రింగ్ అన్నా పెట్టాలన్నారు బంగారం ధరించను నేను ఎప్పుడు అందుకని వాళ్ళ నుంచి ఏది నేను ముట్టుకోకూడదు అనుకున్నాను అట్లాగే చక్కగా మేము అనుకున్నట్లుగా చిన్నజీఆర్ స్వామి గారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వారికి ఏ భావాలుండి మా మా వివాహానికి వచ్చి అట్లాంటి సందేశం ఇచ్చారో మేము అట్లాగే ఆదర్శంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వివాహ సందర్భంగా మాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫోటోల్ని మీ అందరికీ పంచటం జరిగింది పెళ్లిపేట మీద మా కన్యాదానం చేసిన వారు మా తోడల్లుడు గారు విశాల గారి అక్క గారు రెండు అక్కగారు ఎందుకంటే మా విశాల గారిది మాది స్వగోత్రం అవటం వల్ల విశాల గారి అమ్మ నాన్న ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వారు వివాహం చేయటానికి కుదరదు అని శాస్త్రం చెప్పటం వల్ల మా తోడలుడు గారిది వేరే గోత్రం అందుకని వారు చేయటానికి అర్హులు అని పెద్దలు నిర్ణయించటం వల్ల విశాల గారి అక్కాభావ మాకు కన్యాదానం చేశారనమాట అంటే మామూలుగా వివాహ సందర్భంగా చూడండి మా ఫ్యామిలీ ఫోటో మీకు ఇక్కడ పెట్టడం జరిగింది మా అన్నయ్య వదిన గారు వాళ్ళ పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు అమ్మ నాన్న మా బావగారు ఒక్కరే అప్పుడు అనుకోకుండా సమయం అసలు వారికి అడ్జస్ట్ అవ్వక రాలేదన్నమాట మిగతా వాళ్ళందరూ అటెండ్ అయ్యారన్నమాట మరి మీ అందరికీ ఎప్పుడో ఎదురు చూస్తే అందరూ కూడా ఇట్లాంటివి అడుగుతుంటారు కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉంటాయి సుమారుగా నూట యాభై ఎపిసోడ్స్ రెండు వందల ఎపిసోడ్స్ ఉంటాయి అతి ముఖ్యమైన ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే అతి ముఖ్యమైన వివాహ సందర్భంగా మీరు అందరు ఇష్టపడుతుంటారని కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుకు తీసుకొచ్చి చెప్తున్నాం చేత ఇలాంటి అనేక విషయాలు మీతో పంచుకునే అదృష్టం మాకు కలిగినందుకు మీకు ఏదైనా ఉపయోగపడే మంచి విషయం కొన్నైనా అక్కడక్కడ దొరుకుతాయని ప్రయత్నంలో భాగంగా వీటిని మీకు ప్రేరణ కలిగించే కార్యక్రమంలో భాగంగా అందిస్తున్నాం అందరూ విని ఆనందిస్తున్నారని కోరుకుంటూ నమస్కారం